అభ్యర్థులందరూ చెప్తున్నారు, వంశీ కృష్ణ యాదవ్ గారు, రామకృష్ణరావు గారు, మీసాల్ బాబుని గెలిపించండి, మోసాల్ బాబుని ఓడించండి, మన పల్లా శ్రీనివాస్ గారు, పల్లా శ్రీనివాస్ గారు, మీరు కలిసి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపిస్తాం. అందరికీ నమస్కారం అండి. ఇవాళ పార్లమెంట్ విశాఖపట్నం కోసం అభ్యర్థిగా నామినేషన్ని కలెక్టర్ ఆఫీస్లో ఫైల్ చేయడం జరిగింది. మా ఏడు నియోజకవర్గ అభ్యర్థులు కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఒకటే ఎస్కోట కాన్స్టిట్యున్సీ సాయంత్రం చంద్రబాబు నాయుడు గారి పర్యటన అక్కడ ఉండడం వల్ల, ప్రజాగళం మీటింగ్ వల్ల కోల లలిత్ కుమార్ గారు పాల్గొనలేకపోయారు. అయితే మా ఎంబీపీ డబుల్ రోడ్ ఎలక్షన్ ఆఫీస్ నుంచి ర్యాలీ మొదలుపెట్టి మద్దిలపాలెం సెంటర్, గురుద్వారా, ఎల్ఐసి బిల్డింగ్, కేజీహెచ్ అప్ ఫైనల్గా కలెక్టర్ ఆఫీస్లో ఎండ్ అయింది. చాలా సంతోషంగా ఉంది. ఈ మూడు నాలుగు నియోజకవర్గాల నుంచే కాకుండా ఇతర నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, జనరల్ పబ్లిక్ కూడా మద్దతు పలికారు. వాళ్ళ స్పందన చూసి చాలా ఆనందంగా అనిపిస్తుంది. భవిష్యత్తులో ఓట్లు కూడా ఎట్లా ఉండబోతుందో ఒక బలమైన అంచనా కూడా మా అందరికీ అనిపిస్తుంది. అయితే విష్ణుకుమార్ రాజు గారు ముందే ఇంకో ప్రోగ్రామ్ పెట్టుకోవడం వల్ల కొంచెంసేపు పాల్గొని వెళ్ళారు, కానీ మా మిగతా అభ్యర్థులు ఇక్కడ వంశీకృష్ణ యాదవ్ గారు, గణబాబు గారు, గలపూడి గారు, పల్లా శ్రీనివాస్ గారు, గంటా శ్రీనివాస్ గారు అందరూ పాల్గొనడం జరిగింది. నేను 2019లో నామినేషన్ ఫైల్ చేసినప్పుడు అప్పుడు టికెట్ వచ్చి జస్ట్ 1.5 డే అయింది. హడావిడి హడావిడిగా వేసేసి జనాలందరినీ కలుపుకోలేకపోయాం నామినేషన్ ర్యాలీలో. సో ఈసారి డెఫినెట్గా అందరినీ చూసి అందరినీ కలిసే అవకాశం, ప్రత్యేకంగా మా కీలకమైన నాయకులు, మూడు పార్టీ నాయకులు, జనసేన, బీజేపీ, తెలుగుదేశం, అండ్ వాళ్ళు ఉత్సాహం చూసి నాలో ఇంకా మరింత ఉత్సాహం నిండింది. మా నాయకులందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఓపిక్గా మొదటి నుంచి 3 గంటలు అందరూ ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు. ఇవాళ మా అందరి మీద ఒక బాధ్యత ఉంది. ఇవాళ ఓటు తెచ్చుకోవడమే కాదు, గెలిచిన తర్వాత కూడా ఒక అంధకారంలో వెళ్ళే రాష్ట్రాన్ని కాపాడుకుని మళ్ళీ దాని దారిలోపల తీసుకుని రావాలంటే చిన్న విషయం కాదు. విశాఖ వాసులు ఇక్కడ ఎక్కువ వరకు తెలుగుదేశం పార్టీ ఉంటేనే అభివృద్ధి ఉంటుందని నమ్మి 2019లో కూడా 4 MLAలను గెలిపించారు. మేము ఓడిపోయిన సీట్లు కూడా తక్కువ మార్జిన్తో ఓడిపోయాము. ఈ ప్రాంతం అంతా అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి, రెండు బ్యాలెన్స్లో ఉండాలని కోరుకునే వాళ్ళు, రాష్ట్రం మంచి దారిలో నడవాలని కూడా అంటున్నారు. మొన్నే ఒక కామన్ సిటిజన్ మాట్లాడుతూ కూడా చాలా బాగా ఈ ప్రభుత్వం వైఫల్యం ఏంటి అనేది ఎత్తి చూపించారు. ఇవాళ అప్పులపాలు అయిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ తీసుకుని రావాలంటే ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం సహాయం కావాలి. సో టీడీపీ, జనసేన కలిసి వెళ్తే గెలుస్తాము, కానీ బీజేపీ మనకి సహాయం ఉండడం వల్ల రేపు ఈ అప్పుల పాలైన రాష్ట్రానికి నిధులు తీసుకుని రావాలన్నా, ఇక్కడ ఏ ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్నా, మన ఇది బీచ్ రోడ్ 6 లేన్ చేయడము, లేకపోతే పెందుర్తి అరకు రోడ్డు చేయడము, మెట్రో రైల్ ప్రాజెక్ట్ చేయడము, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి ఇక్కడ తాగుసాగు పరిశ్రమలకు అవసరాల కోసం నీరు తీసుకుని రావడము, ఇలాంటి రకరకాల సమస్యలు, ఉద్యోగ కల్పన కూడా ఈ ప్రభుత్వంలో పూర్తిగా వైఫల్యం అవ్వడం వల్ల చాలామంది చదువుకున్న యువత ఈ ప్రాంతం వదిలేసి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవడం చాలా బాధాకరం. అంటే వాళ్ళు వెళ్ళాలనుకుంటే వెళ్ళడం తప్పు కాదు, కానీ ఉండాలనుకునే ఉద్యోగం ద్వారా వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరం. సో మేము రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తా ఉన్నాం. మరి దాని భాగంగా నేను ఒక ఎంపీ అభ్యర్థిగా మినిమం ఇక్కడ 1 లక్ష ఉద్యోగాలు విశాఖలో సృష్టించాలనే ఒక బాధ్యత కూడా తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంతో మేము ఉన్నా సరే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కూడా ఆపడం అనేది మా ప్రథమ ఎజెండా. మొన్న గాజువాకలో మాట్లాడుతూ కూడా మా నాయకుడు చెప్పారు. ఎలాగైతే 2002లో అప్పుడు ఎర్రన్ నాయుడు గారు, ఎంబీఎస్ మూర్తి గారు ఎంపీలుగా ఉండి అప్పుడు వాజ్పేయి గారిని కన్విన్స్ చేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా ఆపారు. అప్పుడు కూడా మేము ఎన్డీఏ కూటమిలో కూడా ఉన్నాం. ఇప్పుడు కూడా మా నమ్మకం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ మన సెంటిమెంట్ని దెబ్బతీసి ఏమీ చేయలేరని మేము చాలా బలంగా నమ్ముతున్నాం. ఇలా రకరకాల అంశాల మీద మేము జనాల్లో కూడా వెళ్ళి మాట్లాడుతున్నాం. మా సూపర్ 6 మేనిఫెస్టో కూడా మేము సంక్షేమం ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చి ఆదాయం పెంచి రెండు బ్యాలెన్స్ చేయాలనేది మా ఆలోచనే తప్ప, ఉట్టి అప్పులు తీసుకుని విశాఖపట్నం ఆస్తులు కూడా తాకట్టు పెట్టేసి ఆ అప్పులు అభివృద్ధి కోసం 1 రూపాయి ఖర్చు పెట్టకపోవడం అనేది ఈ ప్రభుత్వ వైఫల్యం. ఇవన్నీ జనాలు గమనిస్తున్నారు, అందుకే స్పందన కూడా ఇవాళ చాలా అద్భుతంగా ఉంది.